రాంగ్ రూటులో చంద్రబాబు పవన్ మూల్యం చెల్లించేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కావాలనే రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెద్ద ప్లాన్ ఉన్నారు అందుకనే కావాలనే ఇద్దరు రూట్లు మారుస్తున్నట్లు అనుమానంగా ఉంది ఉత్తరాంధ్రలో వారాహి యాత్రను పవన్ మొదలుపెట్టారు వైజాగ్ లోని జగదాంబ సెంటర్లో సభ తడివేత పవన్ సడన్ గా ఋషికొండకు బయలుదేరారు నిజానికి పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ లో ఋషికొండకు వెళ్లడం లేదు అయినా కావాలనే పవన్ ఋషికొండకు బయలుదేరారు దాంతో పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు పెద్ద వాగ్వివాదం జరిగింది ఒకవైపు పవన్ కాన్వాయ్ మరోవైపు వేలాది మంది పవన్ అభిమానులు ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ అవడంతో వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు దాంతో అంతా గందరగోళమైపోయింది ఋషికొండకు వెళతానని పవన్ ముందుగానే పోలీసులకు రూట్ మ్యాప్లో చెప్పుంటే ఏం జరిగేదో తెలియదు కానీ రూట్ మ్యాప్లో ఏమీ చెప్పకుండా పవన్ ఋషికొండకు వెళ్లాలని పట్టుబట్టడం అంతా వ్యూహాత్మకంగానే ఉంది చివరకు పోలీసుల అభ్యంతరాలను కాదని అభిమానులతో కలిసి ఋషికొండకి వెళ్లారు ప్రభుత్వాన్ని కావాలని గబ్బు పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ ప్లాన్ వేసినట్లు అనుమానంగా ఉంది పది రోజుల క్రితమే చంద్రబాబు ఇలాగే చేశారు పొంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్లాల్సిన చంద్రబాబు సడన్ గా పొంగనూరు పట్టణంలోకి ఎంటర్ అయ్యారు దాంతో అంగళ్ళు అనే ప్రాంతంలో టీడీపీ పోలీసులు వైసీపీ నేతలు శ్రేణులకు ఎంత పెద్ద గొడవ అయిందో అందరికీ తెలిసిందే అక్కడ కూడా చివరిని విషయంలో చంద్రబాబు రూట్ మ్యాప్ కు విరుద్ధంగా వ్యవహరించారు రూట్ మ్యాప్ కు విరుద్ధంగా వెళితే పోలీసులతో సమస్య వస్తుందని చంద్రబాబుకు బాగా తెలుసు అయినా రూట్ మ్యాప్ ను ఎందుకు మార్చారంటే కావాలనే రూట్ మార్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది అప్పుడు చంద్రబాబు ఇప్పుడు పవన్ ఒకేలా వ్యవహరించారు అంటే ఇద్దరు కూడబలుక్కునే రూట్ మ్యాప్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది పోలీసులకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి తాము ఇంకో రూట్ లో ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు అసలు రూట్ మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోర్టులో ఒక పిటిషన్ వేసి తాము పోలీసులకు రూట్ మ్యాప్ ఇవ్వకుండా అనుమతులు తెచ్చుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవు ఇప్పుడే ఇలాగుంటే ముందు ముందు మరిన్ని సమస్యలు పెరగడం ఖాయమనే అనిపిస్తోంది